అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందండి. ఇప్పుడు మాట్లాడారు ఏటీజీ సర్వే గురించి, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? వాడు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఒక్కడి కోసం తప్పు చెప్తాడా? ఏం మాట్లాడతారండి కొంచెం. టైగర్ ఇంకా ఆయన చాలా చేశారు, 175కి 175 గురించి వెళ్తావా అని. మరి పవన్ కళ్యాణ్ గారికి అంత సత్తా ఉంటే 2019లో పోటీ చేసిన క్యాండిడేట్లతో ఆయన పోటీ చేయొచ్చు కదా. ఒకటి, రెండోది రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది చాలా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ప్రకారం మేము ఒకసారి దాంట్లో నమ్ముతున్నాం. ఈ ఈటీజీ సర్వేతో పాటు ఇంకా చాలా సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని ఈ క్యాండిడేట్ మీద ఇక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ పోతామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1999 ఎలక్షన్లో ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని రీప్లేస్ చేసి ఎలక్షన్కి వెళ్ళారండి. ఆ రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నమ్మారు. అలా రీప్లేస్ చేయడం వలన వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ 2014లో ఇచ్చిన క్యాండిడేట్స్ కి 2019లో ఎంత మందికి ఇచ్చింది? బీజేపీ మొన్న మధ్యప్రదేశ్ లో 40% క్యాండిడేట్స్ ని మార్చింది. యాజ్ ఎ పాలసీ, బీజేపీ పాలసీ ఒక ఎలక్షన్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ కి పవర్ లో ఉన్న క్యాండిడేట్స్ మార్చుకుంటది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.